తేదీ వరకు జరిగే 10వ తరగతి పరీక్షల ఏర్పాట్లకు నిర్మల్ జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 48 పరీక్షా కేంద్రాల్లో 9800 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అన్ని శాఖల సమన్వయంతో పరీక్షలు పకడ్బందీగా ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటున్న జిల్లా కలెక్టర్ ముషరఫ్ ఫారూక్ తో మా ప్రతినిధి రాజేందర్ ఫేస్ టు ఫేస్. ఈ నెల 23వ తారీఖు నుంచి నిర్వహిస్తున్నటువంటి 10వ తరగతి పరీక్షలు మరి జిల్లాలో ఏ విధంగా నిర్వహిస్తున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో మనతో పాటు నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషరఫ్ గారు ఉన్నారు, వారిని అడిగి మనం తెలుసుకుందాం. సార్, ఈ నెల 23వ తారీఖు నుంచి ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారు కదా, దానికి సంబంధించిన అంటే విద్యార్థులకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో చెప్పండి. ఈసారి 10th క్లాస్ ఎగ్జామినేషన్ చాలా స్పెషల్గా కండక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే పిల్లలు 2 సంవత్సరాల బ్రేక్ తర్వాత, కోవిడ్ తర్వాత మొదటిసారి ఎగ్జామ్ తీసుకోబోతున్నారు. వాళ్లకు క్లాసెస్ కూడా సరిగా నడవలేని పరిస్థితుల్లో వాళ్ళు చాలా ప్రెషర్లో ఎగ్జామ్ తీసుకుంటున్నారు. కాబట్టి పిల్లల్ని చాలా మంచిగా చూసుకోవాలని ఆదేశాలు ఇచ్చినాము. అలానే ఇది మొదటిసారి మే నెలలో ఎస్ఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది, దానికోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంతో పాటు పక్క రాష్ట్రంలో జరుగుతున్న ఎగ్జామ్ పేపర్ లీక్ కానీ ఇతర కంప్లైంట్స్ గురించి కూడా చాలా వరకు ప్రొటెక్షన్ తీసుకొని ప్రతి ఎగ్జామ్ సెంటర్లో సీసీటీవీ కెమెరాలు ఆల్రెడీ ఇన్స్టాల్ చేయడం జరిగింది, అది లైవ్గా కూడా మనము చూడగలుగుతాము. సో ఈ ముఖ్యంగా ఈ 3 అంశాల మీద ఈసారి చాలా జాగ్రత్తలుగా తీసుకుంటున్నాం. సార్, ఇప్పుడు మొత్తం అంటే స్టూడెంట్స్ ఎంతమంది ఈసారి ఎగ్జామ్ రాస్తున్నారు సార్? ఇటు ప్రైవేట్ కానీ ఇటు గవర్నమెంట్ విద్యార్థులు ఎంతమంది రాస్తున్నారు? మొత్తం దాదాపు ఒక 9800 చిల్డ్రన్ ఈ ఎగ్జామ్ తీసుకుంటున్నారు. దీంట్లో దాదాపుగా 51-52% మహిళలు ఉన్నారు, అలానే 48-49% అబ్బాయిలు ఈ ఎగ్జామ్ తీసుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. సో జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన విద్యార్థులకు ఎగ్జామ్ సెంటర్స్లో అన్ని ఏర్పాట్లు చూస్తున్నామని చెప్పేసి జిల్లా కలెక్టర్ తెలియజేస్తున్నారు. నిర్మల్ నుంచి రాజేంద్ర, A1 టీవీ.